ప్రతి వారం స్వచ్ఛ శుక్రవారం నిర్వహిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ పలు సమస్యలపై నిరసన గాలం విరిపిస్తున్న 8వ వార్డు కౌన్సిలర్ తన విల్లును మున్సిపల్ పాలక వర్గంపై ఎక్కుపెట్టారు. దళితురాలైన తనపై మున్సిపల్ చైర్పర్సన్ వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. పెద్దపల్లి మున్సిపల్లో జరుగుతున్న విషయాలపై సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాసి తన పదవికి రాజీనామా చేసి తన పోరాటం కొనసాగిస్తానని హెచ్చరిస్తున్నారు. పెద్దపల్లి మున్సిపల్ 8వ వార్డు ఎంఐఎం కౌన్సిలర్ బొంకూరి భాగ్యలక్ష్మి సురేందర్ సన్ని తన పదవికి రాజీనామా చేసి అధికార పక్షానికి సవాల్ విసిరేందుకు సిద్ధపడుతున్నారు. పెద్దపల్లి మున్సిపల్ చైర్పర్సన్ తనపై తన వార్డుపై చూపుతున్న వివక్ష, మున్సిపల్లో జరుగుతున్న పలు విషయాలపై సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాసిన పెదప తన రాజీనామా విషయంలో తుది నిర్ణయం వెల్లడిస్తానని కౌన్సిలర్ బొంకూరి భాగ్యలక్ష్మి సురేందర్ సన్ని ప్రకటించారు. ప్రస్తుతం పెద్దపల్లి పట్టణంలో కౌన్సిలర్ బొంకూరి భాగ్యలక్ష్మి సురేందర్ సన్ని రాజీనామా అంశం హాట్ టాపిక్గా మారింది. గత ఎన్నికల్లో పెద్దపల్లి మున్సిపల్ 8వ వార్డు నుండి ఎంఐఎం అభ్యర్థిగా గెలుపొందిన నాటి నుండి ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తున్న కౌన్సిలర్ భాగ్యలక్ష్మి రాజీనామా చేయవలసి రావడానికి గల కారణాలపై పట్టణంలో ఆసక్తికర చర్చ సాగుతోంది. రాష్ట్రంలో ఎంఐఎం పార్టీ టీఆర్ఎస్ పార్టీకి మిత్రపక్షంగా కొనసాగుతున్నప్పటికీ పెద్దపల్లిలో మాత్రం ఎంఐఎం కౌన్సిలర్కు అధికార పక్షానికి పొసగడం లేదు. గతంలో ఎంఐఎం కార్యకర్తలను టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నట్టు స్థానిక టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ప్రకటించడంతో అగ్గి మీద గుగ్గిలమైన ఎంఐఎం కౌన్సిలర్ టీఆర్ఎస్ పార్టీకి దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చింది. ఆనాటి నుండి వీరి మధ్య గ్యాప్ మరింత పెరిగి రాజీనామా వరకు వెళ్ళిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాను అధికార పక్షానికి సఖ్యతగా ఉండాలని ఎంత ప్రయత్నించినా తాను దళితురాలుననే వివక్షతో మున్సిపల్ చైర్పర్సన్ తన వార్డులో అభివృద్ధి పనులు చేయడం లేదని కౌన్సిలర్ బొంకూరి భాగ్యలక్ష్మి ఆరోపణ. కౌన్సిలర్గా గెలిచిన నాటి నుండి ప్రతి వారం స్వచ్ఛ శుక్రవారం నిర్వహిస్తూ సేవారత్న అవార్డు పొందిన కౌన్సిలర్ భాగ్యలక్ష్మి 8వ వార్డులో అభివృద్ధి పనుల విషయంలో అధికార పాలకవర్గం సహకరించడం లేదని అసంతృప్తిగా ఉన్నారు. సంవత్సరాలు గడుస్తున్నా మొదటి ప్యాకేజీ పనులు 8వ వార్డులో ప్రారంభం కాలేదని, ఖమ్మం చౌరస్తాలో మరుగుదొడ్ల నిర్మాణ పనులు ప్రారంభించలేదని, ఉర్దూ మీడియం పాఠశాల వద్ద మురుగునీటి సమస్య, శివపురి కాలనీలో అన్యాక్రాంతమవుతున్న భూములకు బౌండరీలు ఏర్పాటు, ఓపెన్ జిమ్ ఏర్పాటు, వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకున్న వారికి బిల్లులు చెల్లించకపోవడం తదితర సమస్యలపై ఎన్నిసార్లు మున్సిపల్ చైర్పర్సన్కు మొరపెట్టుకున్న ఫలితం లేదని, అందుకే రాజీనామా చేసేందుకు సిద్ధపడుతున్నట్టు కౌన్సిలర్ భాగ్యలక్ష్మి పేర్కొంటున్నారు. ఎంఐఎం కౌన్సిలర్ రాజీనామా అంశం ఎటు దారితీస్తుందో చూడాలి మరి.